రమ్మన్నా ఢిల్లీ సాయం కోసం మాకు బీజేపీ గెలిపించిరా రామ్మోహన్ రెడ్డి. మురళి గారు బీజేపీ గెలిచిన స్థానంలో బీఆర్ఎస్ 7 సార్లు డిపాజిట్ జప్తి అయింది. 7 స్థానాల్లో డిపాజిట్ జప్తి అయింది. ఎట్లా డిపాజిట్ జప్తి అయింది? గతంలో రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు ఎవరికైనా డిపాజిట్ జప్తి అయింది అప్పుడు చెప్పండి. గెలిచినప్పుడు అప్పుడు కూడా ఎవరైనా సపోర్ట్ చేశారా అంటుడు? అప్పుడు ఏదైనా పార్టీకి డిపాజిట్ జప్తి అయిందా? మల్కాజ్ గురించి రేవంత్ రెడ్డి గారు డిపాజిట్లో 14 సీట్లలో 3వ స్థానంలో ఉంది, హైదరాబాద్ లో 4వ ఉంది, ఖమ్మం మహబూబాద్ మాత్రమే 2వ స్థానంలో ఉంది. ఎట్లా ఇది ఇట్లాంటే బీజేపీ గెలిచిన స్థానాల్లో 7 సార్లు డిపాజిట్ జప్తయింది? 7 సార్లు డిపాజిట్ జప్తయింది. దానికి బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది, గణేష్ గారు రియాక్ట్ అవుతారు. ఎందుకు బీఆర్ఎస్ అక్కడ ఘోరంగా విఫలమైంది అన్న విషయం, లేక వ్యూహాత్మకంగా విఫలమైంది అన్న విషయం గణేష్ చెప్తారు. అంతకంటే ముందు రఘునందన్ గారు ఒక్క నిమిషం రామ్మోహన్ గారు మాట అయితే, రఘునందన్ గారు మాట అయితే రియాక్ట్ అవుతారు. హైదరాబాద్ ఎంపీ తీసుకోండి సార్, 10 సంవత్సరాలు అక్కడ బీబీ పాటిల్ గారు ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ గారు, వారు పార్టీ షిఫ్ట్ అయ్యి మా దగ్గరికి వచ్చిండ్రు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్క నియోజకవర్గంకి వెళ్ళి ఒక క్యాండిడేట్ని తీసుకొని పోయి అక్కడ క్యాండిడేట్గా పెట్టింది. పెట్టి బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోల్పోయి కాంగ్రెస్ని గెలిపించింది. రామ్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోని మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అక్కడ డిపాజిట్ రాలేదు హైదరాబాద్ పార్లమెంట్లో. ఆయన ఎవరు అంటే, నిన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి నర్సాపూర్ టికెట్ అడిగి కాంగ్రెస్లో టికెట్ రాకపోతే హరీష్ గారు తీసుకుపోయినో రేవంత్ రెడ్డి గారు పంపించారు, పోయి జైరాబాద్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపీకి పోటీ చేసారు. ఇప్పుడు అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ అంటే రేవంత్ రెడ్డి గారు గాలి అనిల్ కుమార్ ని హరీష్ కి చెప్పి టీఆర్ఎస్ లోకి పంపించి జైరాబాద్ లో సురేష్ రెడ్డి గారిని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ ఓట్టుకుందా? మాట్లాడుతున్నా మీకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదు. మా జిల్లాలో పోటీ చేసిన వెంకటరామరెడ్డి అనేటోడు 100 కోట్లకు ఉన్నాడు. మీ పొంగులేడి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు, ఆయనను గెలిపించినందుకు ఓటుకు 1000 రూపాయలు వంచుతుంటే నేను 100 జాగరాల దొరకబట్టిస్తే మీ తెలంగాణ పోలీసులు నిద్రపోయిర్రు. ఎందుకు? పొంగులేడి శ్రీనివాసరెడ్డి పైసలు వంచమని పోలీసులకు చెప్పిండు, మీ ముఖ్యమంత్రి దానికి సపోర్టు, మీ కులపోడు కాబట్టి మాట్లాడితే బీసీ బిడ్డ బీసీ బిడ్డ అని బక్రాను నీలమధుని తీసుకొచ్చి బక్రాన్ చేసిర్రు. అదే నీలమధు మీద ప్రేమ ఉంటే, అదే ముదిరాజ్ సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే ఒక ఆయన గెలిచిండు పాలమూరు జిల్లాకి వెళ్ళి, మీ ముఖ్యమంత్రి జిల్లాకి వెళ్ళి. ఈయన్రి బీసీలకు మంత్రి పదవులు, సగం మందికి మంత్రి పదవులు ఈయన్రి, ఏం లేదు. ఏదో ఒకటి బట్టగాలవాలి మీద వరయాలే, ఆడలేక మధ్యలో చెప్పుకోలేకరెడ్డి గారు జైరాబాద్ ఎంపీ చెప్పు, జైరాబాద్ ఎంపీ చెప్పు రామ్మోహన్, జైరాబాద్ ఎంపీ చెప్పు హరీష్ రేవంత్ రెడ్డి, హరీష్ రేవంత్ రెడ్డి ఒకటే ఫ్లైట్ లో 2 గంటలు మాట్లాడుకొని మెదక్ జైరాబాద్ లలో మెదక్ లో రఘునందన్ ఓడగొట్టాలి, జైరాబాద్ లో సురేష్ శెట్కర్ ని గెలిపియాలని ఇద్దరు కలిసి దొంగ చీకట్లకే నాటకం ఆడిరు. ఇప్పుడు చెప్పిగా చెప్పండి మీ సమాధానం చెప్పండి. ఎందుకు